हेलो व्यूअर्स, वेलकम टू लक्ष्मी तेलगम्मा। इवा ने मुझक इंट्रेस्टिंग वीडियो तो अदेबा मुझे क्रोतगा मन चाने चूसा वाले क्रेंड्स अंड फैमिल मेबर्स अंदर की शेयर चेक लाइक चेक अंड कामेंट वीडियो ने एंड वरुक स्किप चूँ सब्सक्राइब बटन पकन और बेल आइकॉन उ अभी क्लिक एप्पटिकप्पुडु मन नोटिफिकेशन अने मोबाइल में वस्ताई। सो मैं इंकेंदुकंडि आलस्यं रंडी वेल्लिपोदाम। ऐक्चुअली इवा वीडियो एंटे गत 8 సంవత్సరాలుగా ఒక మొక్కు అనేది ఉంది అండి। యాక్చువల్లీ ఏంటి అంటే 8 ఇయర్స్ బ్యాక్ కొంచెం నాకు హెల్త్ బాగాలేకపోతే నేను యాదగిరి గుట్టకు వస్తా అని చెప్పేసి మొక్కుకున్నాను అన్నమాట। సో ఆ తర్వాత ఇంకా ఈవెంట్స్ స్టార్ట్ చేయడం, బిజీ అయిపోవడం, ఆ తర్వాత వెళ్దాం అని చెప్పి చాలాసార్లు ట్రై చేశాము అండ్ వెళ్ళాను కూడా। బట్ ఏంటి అంటే మనకు టెంపుల్ అనేది రీకన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారు కదా, సో అందుకు నేను 3-4 సార్లు వెళ్ళినప్పటికీ కూడా ముడుపు అనేది వేయలేదన్నమాట। టెంపుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ముడుపు వేద్దామని చెప్పేసి అలాగే ఉండడం జరిగింది। సో అందుకని చెప్పేసి ఇవాల నేను మొక్కు తీర్చుకోవడానికి యాదగిరి గుట్ట వెళ్తున్నాను। సో వెళ్తూ వెళ్తూ అక్కడ ఈ మధ్య ఓపెన్ అయ్యింది కాబట్టి జస్ట్ 2 డేస్ ఏ కదా ఓపెన్ అయ్యింది। సో ఇంకా ఇక్కడ ఎట్లా ఉంది, ఏంటి, ఎలా ఉంది అనేది వెళ్ళాలనుకునే వాళ్ళకి, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి ఓకే, ఎవరైనా కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళకి అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను। రండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము। सो ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర నుంచి లెఫ్ట్ ఒక కమాన్ ఉంటది, అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నామంటే యాదగిరి గుట్టకి రూట్ అన్నమాట ఇది। సో ఇట్లా మనము స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట, నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకెళ్తాను। సో ఇక్కడ బ్రిడ్జ్ పక్కన చూడండి ఒక చెరువు ఉంటుంది, అసలు ఎంత బాగుంటుందంటే ఈవినింగ్స్ టైంలో అట్లా గనక అక్కడ కూర్చుంటే అసలు ఒక రేంజ్లు ఉంటుంది అన్నమాట, నాకు చాలా ఇష్టం ఇట్లా కూర్చోవాలని। పక్కనే చెరువు, ఆ పక్కనే మనకి వాకింగ్ ట్రాక్ కూడా వేశారు పార్క్ లాగా, చాలా బాగుంది। ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే శిల్పారామం కూడా తయారవుతుందండి, బట్ ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు, బట్ కొంచెం టైం పడుతుంది। సో కొత్త ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కోసం అని చెప్పి చెప్తున్నాను, ఇన్ ఫ్యూచర్లో మేబీ తొందరగానే అది కూడా కంప్లీట్ అవుతుంది। సో అదన్నమాట, వెళ్దాము। అక్కడ మీకు కనిపిస్తుందండి లెఫ్ట్ సైడ్లో శిల్పారామం అని చెప్పి రాసి ఉంటుంది, సో అటు నుంచి లెఫ్ట్ వెళ్తే మనకి శిల్పారామంకి అనేది వెళ్ళొచ్చు। బట్ ఇప్పుడు ఇంకా ఓపెన్ అవ్వలేదు, అది స్టార్ట్ చేశారు అంతే, కంప్లీట్ అయితే అవ్వలేదు। సో అదనమాట ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది చూడండి, కమాన్ లాగా ఒకటి రెడ్ కలర్ది, సో అదనమాట శిల్పారామంకి వెళ్ళే రూటు, అది దాటి మనం ముందుకు వెళ్తే కొండ మీదకి వెళ్తామన్నమాట। ఇది శిల్పారామం ఎంట్రెన్స్ అండి, కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అది కంప్లీట్ అయ్యాక ఓపెన్ చేస్తారనుకుంటాను। అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి యాదగిరి టెంపుల్ కూడా మరి మేబీ ముహూర్తాలు బాగున్నాయని చెప్పి ఓపెన్ అయితే చేసినట్టున్నారు, ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది, బట్ ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ అనేది నడుస్తుందండి, ఇంకా మరి మేబీ పెయింటింగ్స్ అయితే వేయలేదు। ఇక్కడ చూడండి మనం యాదగిరి గుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము, ఇంకా ఇవి స్నానాలు అవి చేయడానికి రూమ్స్ అవి కూడా ఇంకా ఏం ఓపెన్ చేయలేదండి, అన్నీ కట్టడం అయితే పూర్తయింది కానీ ఓపెన్ అయితే చేయలేదు। లేడీస్కి అయితే కొంచెం స్నానాలకి అది ఇబ్బందిగానే ఉంది, అక్కడ మనము కోనేరు దగ్గర మునుగుతాం కదా, తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి జెంట్స్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేసుకో ఇట్లా ఓపెన్ ఏరియాలలో డ్రెస్ చేంజ్ చేసుకుంటారు, కానీ లేడీస్కి అయితే కొంచెం ఇబ్బంది కదా। సో గవర్నమెంట్ ఈ విషయం కూడా త్వరగా ఆలోచించి తొందరగా రూమ్స్ అనేది ఓపెన్ చేస్తే కూడా లేడీస్కి కన్వీనియంట్గా ఉంటుంది। చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించింది అక్కడ అందరు చూస్తుండగా ఓపెన్ ఏరియాలో అట్లా బట్టలు మార్చుకోవడం చాలా ఇబ్బంది అనిపించింది, లేదు అంటే మనకు ఐడియా లేదు కాబట్టి వెళ్ళాము। సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే పక్కన మనకి రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి, ఎవరైనా కావాలంటే రూమ్ బుక్ చేసుకొని కూడా మీరు అక్కడ మునిగేసి రూమ్కి వెళ్ళి కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు, మేమైతే రూమ్ ఏం తీసుకోలేదు। సో ఇప్పుడు మనము గుట్ట ఎంట్రన్స్ ఉంది కదా, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకున్నాం అన్నమాట, బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉందండి ఇప్పుడు మీరు ఇందాక చూసింది అది ఫ్రంట్ సైడ్ అన్నమాట, మేబీ కాళ్ళ నడకన వెళ్ళే వాళ్ళు అటు నుంచి వెళ్తారనుకుంటా, ఒకప్పుడు అయితే కాళ్ళ నడుకున వెళ్ళే వాళ్ళు అలాగే వెళ్ళేవాళ్ళు, మరి ఇప్పుడు కాళ్ళ నడకన వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తున్నారు అనేది అయితే నేను అంత అబ్జర్వ్ చెయ్యలేదు, వెళ్తున్నారు చాలామంది ఖాళీ నడకను కూడా। సో కంప్లీట్ బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరైనా డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయే వాళ్ళకైతే పర్వాలేదు, ఎవరైనా తలనీలాలు ఇవ్వాలి, కళ్యాణ కట్టకు వెళ్ళాలి, కోనేరు దగ్గరికి వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషను మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి। ఇది ఎట్లా అంటే మొత్తం కంప్లీట్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత మనకి కళ్యాణ కట్ట కోనేరు అనేది ఉంటుంది, సో అక్కడికి వెళ్ళడానికి కొంచెం లాంగే ఉంది,
సో అంత లాంగ్ వెళ్ళలేని వాళ్ళు ఒక చిన్నది ఏంటి అంటే ఇక్కడ రూట్ చూడండి, ఇది మనం పైకి వెళ్ళే రూట్ అన్నమాట. రైట్ సైడ్లో ఉండేది మనం అప్పుడు అది దాటి ఇంకా ముందుకు వెళ్తున్నాము. ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ గౌడ సంఘం వాళ్ళది ఒక సత్రం ఉంటుంది. సో ఆ సత్రం పక్క నుంచి వెళ్ళి రైట్ నుంచి వెళ్ళి ఒక రూట్ ఉంటుంది అన్నమాట షార్ట్కట్. ఆ రూట్ వెళ్ళినామంటే డైరెక్ట్ కోనేరు దగ్గరికి వెళ్తుంది అన్నమాట. ఇక్కడ మేమేంటి అంటే కోనేరు కళ్యాణ కట్ట ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతూ వెళ్తున్నాం అన్నమాట. సో నాకు అనిపించింది ఏంటి అంటే నా అలాగే ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను షేర్ చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుని షేర్ చేస్తున్నాను. ఇదంతా కూడా కోనేరేనండి, బట్ చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇక్కడ ఇంకా రెడీ అవ్వలేదు, అవుతుందండి. ఈ దేవతా విగ్రహాలన్నీ కూడా చుట్టూ కోనేరు చుట్టూ పెట్టారు, చాలా అంటే చాలా బాగా తయారు చేస్తున్నారు. నాకైతే మంచి అనిపించింది. ఇంకా కంప్లీట్గా అయిపోయిన తర్వాత అయితే ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి. ఇంకా ప్రాసెస్ అయితే నడుస్తుంది. ఇదంతా కూడా కోనేరే అన్నమాట. ఐ థింక్ ఇదంతా చెరువు అనుకుంటాను. మనకు మునిగేది మాత్రం అది వేరే ఉందండి, ఇది కాదు, ఇదంతా చెరువు. మనకి మునగడానికైతే ఆ కోనేరు వేరే సపరేట్ ఉంది, కళ్యాణ కట్ట దగ్గరే ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం యూటర్న్ చేసుకుని వెళ్తున్నాము. యూటర్న్ చేసుకొని వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ గౌడ సంఘం అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా ఇదన్నమాట. మనం ఇప్పుడు ఆపోజిట్లో వచ్చాము. మనము ముందుకెళ్ళేసి యూటర్న్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం అన్నమాట. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్లో ఉండేది గౌడ సంఘం భవన్ అండి. దీని పక్క నుంచి వెళ్ళి ఒక రైట్ సైడ్లో ఒక చిన్న షార్ట్కట్ రూట్ ఉంటుంది. అది ఇంకా రోడ్డు వేస్తున్నారు, అది రోడ్డు కూడా సరిగా లేదు. ఒకవేళ మీరు డైరెక్ట్ మంచి రోడ్డు ఏమంటే వెళ్ళాలి అనుకుంటే కనుక కార్లు అలాంటివి అయితే ఇటు నుంచి వెళ్ళవండి. బైక్ అయితే వెళ్తుంది, మేము బైక్ మీద వెళ్ళాం కాబట్టి ఇటు నుంచి వెళ్ళాము. ఒకవేళ మీరు కారులో వెళ్తే కనుక ఇప్పుడు నేను చూపించినట్టు ఆ చెరువు దాటి స్ట్రైట్ ముందుకు వెళ్ళిపోవాలి. మీరు యూటర్న్ చేసుకోవాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు. అక్కడ ఎవరినన్నా అడిగినా కూడా చెప్తారు. సో ఇక్కడ మనము రైట్ తీసుకుందాము. ఈ గౌడ సంఘం భవన్ నుంచి రైట్ తీసుకుంటే మనకి కోనేరు దగ్గర వెళ్ళొచ్చు. మనకి కోనేరు కళ్యాణ కట్ట రెండు ఆపోజిట్లోనే ఉంటాయండి. ఇదైతే రోడ్ అంత బాగాలేదండి. సో మీరు స్ట్రైట్గా వెళ్ళి వస్తేనే కొంచెం చుట్టూ అయినా కూడా జాగ్రత్తగా వెళ్ళి రావచ్చు, రోడ్డు బాగుంది అటు సైడు. సో ఇక్కడ చూడండి, ఇది కోనేరు అండ్ కళ్యాణ కట్ట రెండు ఆపోజిట్లో ఉన్నాయన్నమాట. రైట్ సైడ్ ఉండేదేమో కళ్యాణ కట్ట అండి, లెఫ్ట్ సైడ్లో ఉండేదేమో కోనేరు అన్నమాట. వెహికల్స్ అయితే పైకి అయితే అలౌడ్ లేదండి, వెహికల్స్ పైకి అలౌడ్ లేదు కాబట్టి మనం ఏమన్నా బైక్లు కార్లు వెళ్తే ఇక్కడే పార్కింగ్ చేసుకొని పైకి అనేది బస్సులోనే వెళ్ళాలి. ఓన్లీ ఆర్టీసీ బస్సులు మాత్రమే పైకి అలౌ చేస్తున్నారు. టికెట్స్ అయితే ఏం లేదండి, ఫ్రీగానే తీసుకెళ్తున్నారు. మేమైతే పార్క్ చేసేసి వచ్చేసాము బైక్ని. ఇప్పుడు ముందుగా మనం కళ్యాణ కట్టకు వెళ్దాము. అండ్ అలాగే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది, అది కూడా నేను ఒక్కసారి మీకు పెడతాను చూడండి. టైమింగ్స్ అండ్ అలాగే సేవలు ఎలా ఉన్నాయి, ఏంటి వాటి ఛార్జెస్, ఏంటి టైమింగ్స్, ఏంటి అవన్నీ కూడా ఇక్కడ ఒక చార్ట్ అనేది పెట్టారనమాట. సో ఇప్పుడు నేను ఆ చార్ట్ కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఎవరికైనా కావాలంటే దాన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకొని సేవ్ చేసుకోండి. ఇది ఏ ఏ టైంకి ఏదేది చేస్తారు సేవలు అనేది ఇక్కడ ఉందన్నమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ టైంకి స్వామివారికి ఏ సేవలు చేస్తారు, దర్శనాలు ఏంటి, అలాంటివన్నీ కూడా ఇక్కడ టైమింగ్స్ అనేది ఉందండి. సో ఆ టైమింగ్ని చూసి మీకు ఏ సేవ చేయించుకోవాలనుకుంటున్నారు ఏంటి అనే దాన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడే ఫ్రీ టికెట్స్, ఐ మీన్ ఫ్రీ దర్శనం టికెట్లు కూడా ఇస్తున్నారండి. అవి కూడా మేము ఇక్కడే తీసేసుకున్నాము. ఒకవేళ మనం టికెట్ లేకుండా పైకి వెళ్తే మాత్రం 500 పైన తీసుకుంటున్నారు అని చెప్పారండి వీళ్ళు. టికెట్ లేకపోతే పైకి వెళ్ళిన తర్వాత మీ దగ్గర 500 ఛార్జ్ చేస్తారండి దర్శనానికి అని చెప్పారు. మరి అది ఎంతవరకు నిజమో మనకైతే తెలీదు, వీళ్ళైతే అలా చెప్పారనమాట. టికెట్ ఉంటేనే మీకు పైన ఫ్రీగా అలౌ చేస్తున్నారు అని చెప్పారు. సో అందుకని చెప్పేసి వెళ్ళి ఫస్ట్ దర్శనం టికెట్లు అయితే తీసేసుకున్నాము. ఆ తర్వాత అదే బిల్డింగ్లో
రైట్ సైడ్కి దర్శనం టికెట్ ఇస్తున్నారు, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కళ్యాణకట్ట ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి మనం కళ్యాణకట్ట దగ్గర కూడా ఏమంటారు టికెట్స్ తీసుకోవాలి. మనము తలనీలాలు ఇవ్వడానికి టికెట్స్ అనేది దానికి కూడా తీసుకోవాలి. టికెట్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా అనేది అక్కడ అడుగుతున్నారన్నమాట. మనకు తలనీలాలు తీసిన తర్వాత ఒక్కొక్కరికి కత్తెరలు ఇస్తాం కదా, 3 కత్తెరలు 5 కత్తెరలు అట్లా ఇస్తాం కదా వెంట్రుకలు, అప్పుడైతే 30 రూపాయలు తీసుకుంటున్నారు ఒక పర్సన్కి. లేదు గుండు అయితే 50 రూపాయలు ఇవ్వాలంట. యాక్చువల్లీ ఏంటి అంటే అసలు ఎక్కడా కూడా వెంట్రుకలు తీసే దగ్గర డబ్బులు ఇవ్వరు, ఇవ్వకూడదు కూడాను. బట్ ఇక్కడ వాళ్ళు డిమాండ్ చేసి మరీ అడుగుతున్నారు, అదొకటి నాకు నచ్చలేదు అక్కడ. ఎందుకు అంటే ఇప్పుడు చాయ్ పైసలు ఇవ్వండి అని అడిగితే అది వేరే ఉంటుంది, బట్ ఎందుకు అట్లా డిమాండ్ చేస్తున్నారో నాకైతే తెలియదు. మరి మేబీ అట్లా వాళ్ళకు రూల్ అట్లా అడగవచ్చు అని చెప్పి చెప్పారేమో, మరి తెలియదండి నాకు తెలియదు. సో ఇక్కడ మనము టికెట్ అయితే తీసేసుకున్నాము తలనీలాలకి, ఇక్కడికి వచ్చేసామన్నమాట. నేను మా వారి ఇద్దరం కూడా జస్ట్ నేను 5 కత్తెరలు మా వారు 3 కత్తెరలు ఇచ్చాము. ఎందుకు అంటే గుండు అనేది మొక్కు లేదు, యాక్చువల్లీ గుండే కాదు తలనీలాలు ఇవ్వాలనేది కూడా మొక్కు అయితే ఏం లేదు. జస్ట్ నాకు హెల్త్ బాగా అవ్వాలి అని చెప్పేసి 3 అయితే కట్టుకున్నాను. కాకపోతే ఏంది అంటే వచ్చినాం స్వామివారి దగ్గరికి తలనీలాలు ఇస్తే ఇంకా మంచిది కదా, మన నెత్తిన ఉన్నటువంటి అవన్నీ పోతాయి అని చెప్పేసి సో ఇవ్వడం అనేది జరిగింది. స్వామివారి దగ్గరికి వచ్చి ఖాళీగా వెళ్ళడం ఎందుకో బాగా అనిపించలేదు. సో చాలామంది అంటారు స్వామివారి దగ్గర తలనీలాలు ఇచ్చేసి కోనేటిలో మునిగితే హెల్త్ మంచి అవుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉంది. నమ్మకం అనే కాదండి, చాలామంది మంచిగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు నేను చూశాను. సో చాలామంది కొట్టిపడేస్తారనమాట, ఈ రోజుల్లో చదువుకున్న రోజుల్లో కూడా ఏంటండి మీరు ఇంత చదువుకున్నారు, ఈ కంప్యూటర్ ఈ జనరేషన్లో కూడా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. బట్ ఎవరి నమ్మకాలు వాళ్ళవండి. సో నా నమ్మకం అయితే అది అనమాట. తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత దీనికి ఆపోజిట్లోనే మనకి కోనేరు అయితే ఉంది. కోనేట్లోకి వెళ్ళేసి మనము మునుగుదాము. కొంతమంది ఏంది అంటే ఇంకా ఏం మునుగుతాంలే కోనేట్లు అనుకునే వాళ్ళు జస్ట్ నెత్తి మీద అట్లా నీళ్లు చల్లుకొని వెళ్ళిపోతున్నారు. మనం ఏంటంటే తలనీళ్ళాలు ఇచ్చాం కదా, కత్తెరలు ఇచ్చాం కదా వెంట్రుకలు. సో ఇంకా మనకి తెలుసు కదా కటింగ్ చేసుకుంటే షేవింగ్ చేసుకుంటే ఇంట్లోకి రావద్దు, డైరెక్ట్ స్నానం చేసి రావాలి, అట్లాంటి సిస్టమ్స్ ఉంటాయి మన దాంట్లో. సో మేమైతే అలాంటి బాగా పాటిస్తాము. సో కంపల్సరీ మనము హెయిర్ ఇచ్చినాం కాబట్టి మునగాలి. ఆ కోనేట్లో మునిగితే మనకు ఒంట్లో ఉన్నటువంటి సర్వ రోగాలు బాధలు హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయి అన్నీ పోతాయని చెప్పేసి అని అంటారు. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు కరోనా టైంలో అందరూ మునిగితే అదే నీళ్ళల్లో మురికిగా ఉంటాయి, రోగాలు పోతాయో లేదో తెలియదు కానీ కొత్త రోగాలు వస్తాయి అని అంటారు. అది నమ్మకం లేని వాళ్ళనే మాట అండి, బట్ నమ్మకం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అంటే వాళ్లకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయితే తప్ప నమ్మరు ఇలాంటివి. బట్ మాకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను అలాంటివి ఏం పట్టించుకోను. దేవుడి దగ్గర అలాంటివి అయితే ఏమీ ఉండవండి నాకు తెలిసినంత వరకు, నా ఎక్స్పీరియన్స్ నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అది గాలి నీరు నిప్పు నింగి వాయువు ఇలాంటి వాటికి దేవుడు అంటుముట్టు అనేది ఉంచడంట. సో గంగాజలం అనేది నీళ్ళు అనేది ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా దేవుడు ప్యూరిఫై చేస్తాడనేది ఒక నమ్మకం. సో ఎవరి నమ్మకాలు వాళ్ళవి, నా నమ్మకం అన్నమాట ఇది. సో ఇద్దరు మా ఆయన ఫస్ట్ మునిగేసి వచ్చిండు, ఆ తర్వాత నేను కూడా వెళ్ళేసి మునిగేసి వచ్చిన. ఇంక ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి. దర్శనానికి వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా మనము పార్కింగ్ అనేది ఇక్కడే పెట్టేసి ఆర్టీసీ బస్సులో వెళ్ళాలి. బట్ కానీ బస్సులది మాత్రం మరి మేబీ బస్సు కొరత ఉందా లేకపోతే మరి సిస్టమ్ సరిగా లేదా నాకైతే తెలీదు. స్టార్టింగ్ కాబట్టి అలా ఉందనుకుంటాను. బాబోయ్ బస్సులోంచి దిగడానికి 1 గంట పడితే ఎక్కడానికి మాత్రం 1 గంట పడుతుందండి. చాలా అంటే చాలా తోసుకుంటున్నారు బస్సులలో అయితే, ఇరికి ఇరికి కూర్చొని అమ్మ బాబోయ్ బస్సు బస్సు కదిలిన తర్వాత ఏం లేదు, హ్యాపీగా వెళ్ళిపోయాము. కానీ బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మాత్రం నరకంగా అనిపించింది అన్నమాట. అంత కష్టమైంది బస్సు ఎక్కి దిగడం అయితే మాకు. సో కొన్ని ఇంకా కొన్ని బస్సులు కూడా పెంచితే బాగుంటుంది. అండ్ అలాగే బస్సు ఎక్కేటప్పుడు కూడా ఎట్లా పడితే అట్లా పిచ్చి పిచ్చిగా తోసుకుంటూ కొట్టుకుంటూ ఎక్కకుండా నిదానంగా క్యూ సిస్టంలో ఎక్కండి అనేది కొంచెం జనాలకి ఇచ్చేస్తే బాగుంటుంది. అందరూ చదువుకున్న వాళ్ళే, అన్నీ తెలిసిన వాళ్ళే అయినప్పటికీ కూడా చాలా అంటే చాలా చికాకుగా ఉందండి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు. తోసుకుంటున్నారు అరుచుకుంటున్నారు, దేవుడా గందరగోళంగా ఉందన్నమాట. ఎట్లయితేనే మొత్తానికైతే బస్సు అయితే ఎక్కేసాము, కొండ మీదకి వెళ్దాము.
కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఏంటి అంటే అసలు చుట్టూ చూడండి, నేను కిటికీలోంచి చూపిస్తాను ఎంత బాగుందో. కొండ మీదకి ఎక్కుతుంటే చుట్టూ పచ్చగా చెట్లు, రంగురంగుల పువ్వులు, అసలే మనము నేచర్ అంటే యమ పిచ్చోళ్ళం. సో ఇంకా ఈ నేచర్ చూసిన తర్వాత చుట్టూ అసలు ఎంత బాగుందో. ఎండాకాలం కాబట్టి ఎండ అదిరిపోతుంది కాబట్టి ఎక్కడా వెయిట్ చేసేంత ఓపిక అయితే లేదు, బట్ అది చూస్తుంటేనైతే అక్కడి నుంచి కదలాలని అయితే అనిపించలేదండి. నిజంగా కూడా చెప్తున్నాను, నాకు చాలాసేపు అక్కడ ఉండాలనిపించింది. ఆ చుట్టూ నేచర్ చూస్తుంటే కూర్చుందాం కాసేపు అనిపించింది, బట్ కాకపోతే ఎండాకాలము పైగా మేము వెళ్ళేటప్పటికి కరెక్ట్ 12 అట్లా అవుతుంది. చాలా అంటే చాలా ఎండ ఘోరంగా ఉందన్నమాట. ఆ ఎండకి ఈ బస్సులో తోసుకుంటూ అసలు ఉబ్బరానికి దేవుడా అట్లా ఉన్నిందనమాట. ఎట్లయితేనే మనం దేవుడి మీద నమ్మకంతో దేవుడికి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చినాం కాబట్టి ఇలాంటివన్నీ పట్టించుకోవద్దు, ఎలాగైనా సరే వెళ్ళాలి, తీర్చుకోవాలి మొక్కు అని చెప్పి మొండిగా ముందుకు వెళ్ళిపోయినాం అనమాట. కాకపోతే దేవుడు మన సహనానికి కూడా పరీక్ష పెడతాడనమాట. వీళ్ళు నిజంగా భక్తితో వచ్చారా లేకపోతే టైంపాస్కి వచ్చారా అనేది కూడా దేవుడు చూపిస్తూ ఉంటాడు. సో అవన్నీ మనం పట్టించుకోకుండా దేవుడి మీద మనసు లగ్నం చేసుకొని వెళ్ళటమే అనమాట. పైకి వెళ్ళిన తర్వాత అయితే లగేజ్ అదంతా కూడా బయట క్లాక్ రూమ్స్ ఉన్నాయండి, అక్కడ పెట్టేసుకోవాలి. లోపలికైతే బ్యాగ్స్ అలౌడ్ లేదు, అంటే హ్యాండ్ బ్యాగ్స్ అట్లాంటివి అయితే ఓకే ఏమనరు, బట్ పెద్ద లగేజ్ బ్యాగ్స్ అయితే బయటే పెట్టాలి. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక మెయిన్ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే సెల్ ఫోన్స్ అనేది లోపలికి నాట్ అలౌడ్ అని చెప్పేసి బయట బోర్డు పెట్టారు. మైక్లో అయితే అరుస్తూనే ఉన్నారు, బయటనే పెట్టేసి వెళ్ళండి, స్విచ్ ఆఫ్ చేయండి, మొబైల్స్ అలౌ లేదు, మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసి బయట పెట్టండి అని చెప్తున్నారు. అయినా కూడా చెప్తాను చూడండి, ఇక్కడ రైట్ సైడ్ ఉందా, ఇది వచ్చేసి ఇక్కడ జనాలు ఉన్నారు కదా, ఇదంతా కూడా మొబైల్స్ పెట్టేటటువంటి క్లాక్ రూమ్ అండి. ఈ మధ్యలో వచ్చేసి ఎంట్రన్స్ అనమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా గోపురము, ఇది ఎంట్రన్స్. దీనికి లెఫ్ట్ సైడ్లో ఇది లగేజ్ కౌంటర్ అనమాట. ఇక్కడ లగేజ్ పెట్టేసి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి మొబైల్స్ అలౌడ్ లేదని చెప్పినప్పటికీ కూడాను మేమేం చేసామంటే సరే మనం మొబైల్స్ వద్దంటున్నారు కదా అని చెప్పేసి మొబైల్స్ అక్కడ పెట్టేసేసి మేము పైకి వెళ్ళినాం. తీరా పైకి వెళ్ళాక చూస్తే చాలామంది మొబైల్స్ పట్టుకొని వచ్చారు, మొబైల్స్లో ఫోటోలు వీడియోలు అట్లా ఉన్నారనమాట. మనం దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తామండి, కాసేపు మనసు ప్రశాంతంగా మన బాధలన్నీ దేవుడికి చెప్పుకోవాలి అనేసి వెళ్తాము. అక్కడ కూడా మొబైల్స్ తీసుకొని ఫోటోలు వీడియోలు తీసుకుంటే ఇంకా దేవుడి మీద భక్తి ఎలా ఉంటుందండి. మనం అట్లీస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడైనా మనం మనస్ఫూర్తిగా దేవుడిని భక్తితో పూజించాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయినా కూడా చాలామంది మొబైల్స్ తీసుకెళ్తున్నారు, దయచేసి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అట్లనే ఇంకా మనం అక్కడ దర్శనం అయితే అయిపోయింది, కొండ కిందికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి మీరు, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట నరసింహస్వామి గుడికి కింద అనమాట. ఇది కొండ కింద, కొండ కింద ఆ కమాన్ దగ్గర నుంచి లెఫ్ట్ వెళ్తే ఇక్కడ మీకు జట్కా బండ్లు అవి కనిపిస్తాయి. ఈ లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనము ఓల్డ్ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట, పాత నరసింహస్వామి గుడికి అనేది వెళ్తాము. యాక్చువల్లీ పాత నరసింహస్వామి గుడి ఏంటి అని అనుకోవచ్చు, తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళు అనుకుంటారు. ఏంటి అంటే నరసింహస్వామి ముందుగా ఇక్కడే ఉన్నారటండి, ఈ పాత నరసింహస్వామి గుడి దగ్గరే ఆయన జపం చేసుకుంటూ ఉండేవాళ్ళట. ఆ తర్వాత మళ్ళీ కొండ మీదకి అనేది వెళ్ళడం జరిగిందంట. సో ఇది చరిత్ర నాకు తెలిసినంత వరకు, నాకు కూడా మొత్తం అయితే తెలియదండి. మా వారు నన్ను అడిగారు, నేను ఆయన ఈ నరసింహస్వామి గుడి ఏంది అదేంది అనేసి మా వారు అడిగారు ఆయనకు తెలియక. సో నేను చెప్పాను, చెప్తే ఆయన మళ్ళీ నన్ను ఒక డౌట్ అడిగారనమాట, ఇక్కడ వచ్చిన స్వామి ఇక్కడే ఉండొచ్చు కదా, మళ్ళీ పైకి ఎందుకు వెళ్ళారు అని డౌట్ అడిగారు. సో నేను ఇంకా ఏం చెప్పానో తెలియక నరసింహస్వామి నాకేం చెప్పలేదు, మరి ఎందుకు వెళ్ళారో ఈసారి నేను అడిగి చెప్తాను అని చెప్పేసి అని అన్నాను. సో అది చరిత్ర అనేది యాక్చువల్లీ నాకు కూడా తెలీదు. ఒకవేళ మీలో ఎవరికైనా గనక పాత నరసింహస్వామి గుడి దగ్గర నుంచి స్వామి కొండ మీదకి ఎందుకు వెళ్ళారు అనేది ఎవరికైనా తెలిస్తే ఆ స్టోరీ అనేది నాకు చెప్పండి కామెంట్ రూపంలో. అండ్ ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే మొబైల్ అలౌడ్ ఉందండి, నాట్ అలౌడ్ అని చెప్పేసి అయితే ఏం లేదు. సో అందుకని చెప్పేసి నేను గుళ్ళోకి అయితే కెమెరా ఆన్ చేసుకొని తీసుకొని వెళ్ళాను, బట్ ఏంటి అంటే దేవుడిని మాత్రం చూపించలేదండి. మీరు లాస్ట్ వీడియోస్లో కూడా చూడొచ్చు, నేను గుళ్ళోకి వెళ్ళినప్పటికీ కూడా దేవుణ్ణి మాత్రం, గర్భగుడి మాత్రం నేను చూపించను, ఎక్కడ కూడా చూపించను. ఎందుకు అంటే మనం ఎంత చదువుకున్నా కూడా దేవుణ్ణి అవహేళన చేయకూడదు, అది చాలా పాపం అండి. సో నేనైతే అలాంటి తప్పు ఎప్పుడు చేయలేదు, చేయను కూడా. గర్భగుడిలో అయితే నేను చూపించలేదు, మామూలుగా గుళ్ళేకి వెళ్ళేది ఇలాంటివన్నీ చూపించాను అనమాట. చూడండి ఇలా మనం పైకి వెళ్ళిన తర్వాత రైట్ తీసుకుంటే లోపల క్యూ లైన్ అనేది ఉంటుంది,
ఆ క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి సత్యనారాయణ వ్రతాలు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు. మరి మేబీ ఈరోజు బాగుందేమో తెలియదు. ఇప్పుడు అన్నీ కూడా మంచి ముహూర్తాలే కాబట్టి మేబీ చేసుకుంటున్నట్టున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే జరుగుతున్నాయి. మనము ఇక్కడ కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత బయట ఆంజనేయుల స్వామి గుడి అయితే ఉందండి. ఆంజనేయ స్వామి గుడి కొంచెం పైన కొండ మీద ఉంటుంది. కింద నుంచి పైకి కరెక్ట్ మాకు 1:30కి మేము బయలుదేరా, సారీ 1కి కింద నుంచి పైకి ఎక్కడం స్టార్ట్ చేశాము ఆంజనేయ స్వామి గుడికి. 1:00కి మిట్ట మధ్యాహ్నము ఎంత ఎండ ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు సమ్మర్లో. సో కాళ్ళు మాత్రం బీభత్సంగా కాలిపోయినాయి. అయినప్పటికీ కూడా జై శ్రీరామ్ అనుకుంటూ ఎక్కేసామన్నమాట. సో వెళ్తూ వెళ్తూ మధ్యలో దారిలో నేను ఇంకోటి చూపిస్తాను మీకు. ఒక నమ్మకం ఏంటి అంటే మనకు తిరుపతిలో కూడా మేబీ మీరు చూసి ఉండొచ్చు, నాట్ ఓన్లీ తిరుపతి అండి, మనం ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా రాళ్ళు అనేవి పెడతారు ఒకదాని మీద ఒకటి. అలా ఎందుకు పెడతారు అంటే నాకు తెలిసినంతవరకు చాలామందికి ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుందండి. సో అలా ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక మనసులో ఉన్న వాళ్ళు ఇట్లా రాళ్ళు అనేవి ఒకదాని మీద ఒకటి మనం ఎన్ని రాళ్ళు అయితే పేర్చుకుంటూ వెళ్తామో కింద పడకుండా మన రాళ్ళు అనేవి జాగ్రత్తగా ఒకదాని మీద ఒకటి అట్లా పెడితే మనకి సొంత ఇల్లు ప్రాప్తిస్తుంది అనేది ఒక నమ్మకం అన్నమాట. సో నేను మా వారితోటి పెట్టించానమాట రాళ్ళు అలాగా. సో ఇప్పుడు పైకి వెళ్తున్నాము, కానీ వెళ్ళడం చాలా కష్టమైందండి పైకి, ఎందుకంటే స్టెప్స్ కూడా స్ట్రెయిట్గా ఉన్నాయి, పైగా ఎండ, కాళ్ళు గాలిపోతున్నాయి. మన చెప్పులు అవి వేసుకొని వెళ్ళకూడదు కదండి, పాపం కదా, కిందే వదిలేసాం కాబట్టి కాళ్ళు గాలిపోతున్నాయి. ఒక రేంజ్లో ఉంది. సో అయినప్పటికీ కూడా దేవుడి మీద భారం వేసి వెళ్ళిన అన్నమాట. మధ్య మధ్యలో ఆగుతూ పైకి వెళ్ళాము. ఇక్కడ మా వారు వచ్చేసి ఇల్లు కట్టే ప్లాన్లో ఉన్నారన్నమాట. యాక్చువల్లీ ఆయన ఏంటి అంటే అమ్మో రాళ్ళు పెట్టాలి నాన్నారు, పర్వాలేదు చిన్న రాళ్ళు పెడితే చిన్న ఇల్లు కడతావు, పెద్ద రాళ్ళు పెట్టు పెద్ద ఇల్లు కడతావు అని చెప్పి ఊరికే అలా చెప్పానమాట సరదాకి. సో చెప్పేసి ఇట్లా నేను ఆయనతోటి రాళ్ళు అనేది పెట్టించడం జరిగింది. ఒక 5 రాళ్ళు అయితే పెట్టామండి మేము ఒకదాని మీద ఒకటి స్ట్రెయిట్గా కింద పడకుండా జాగ్రత్తగా పెట్టినాము. పెట్టేసి ఇంకా పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాము. దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయితే అవ్వడం జరిగిందనమాట. కరెక్ట్ 1:30 కల్లా మళ్ళీ మేము రిటర్న్ అయిపోయినాము. అప్పటికే బాగా లేట్ అయిపోయింది, ఫుల్ ఆకలి వేసేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలామంది మొక్కుబడి ఉన్న వాళ్ళు యాటలు కూడా కోసుకుంటారండి తెచ్చుకుని. లేదు అంటే ఇక్కడే మనకి కోళ్ళు కానివ్వండి, బౌల్స్ కానివ్వండి, అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఎవరికైనా కావాలంటే కూడా అక్కడే మనం వండించుకొని వాళ్ళకి ఆర్డర్ ఇస్తే చేసి కూడా పెడతారు, అట్లా కూడా వండించుకొని తినొచ్చు. లేదు అంటే మనమే ఒకవేళ కోడిని కోసుకునేలాగా లేదా మటన్ కోసుకునేలాగా అయితే కనుక వాళ్ళ దగ్గర బౌల్స్ అవి రెంట్కి తీసుకొని కూడా వండుకొని మనం అక్కడ తినేసి బయలుదేరొచ్చు అనమాట ఫ్యామిలీస్తో వెళ్ళే వాళ్ళు. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయి దారిలో భోజనం చేసి ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇదండి మరి ఇవాళ నా వీడియో. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను, మీ అందరికీ యూజ్ అవుతుందనే నేను దీన్ని కష్టపడి తీయడం అనేది జరిగింది. సో ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే నేను లాస్ట్ టైం చెప్పినట్టు ప్రతిరోజు నా వీడియోస్ ఎవరైతే చూసి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేస్తున్నారో ఎవ్రీ మంత్ 1st నేను ఒకరిని అనౌన్స్ చేసి వాళ్ళకి సీడ్స్ అనేది పంపించడం జరుగుతుంది మన తోటలోని ఆర్గానిక్ సీడ్స్. సో ఇదన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి. లక్ష్మీ మీ తెలుగమ్మాయి, బాయ్ బాయ్, టేక్ కేర్.